విజయనగరం జిల్లా మురికమురుదాం మండలం బైరిపురం గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ రమణరాజు, మండల నాయకులు వేణుగోపాలరావు, వెంకట్రావు, మండల అభివృద్ధి అధికారి త్రినాథరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి 92 లక్షలు వచ్చింది సార్. మొత్తం మేము 4 విడతలు కలిపి ఒక విడత అయితే 99 లక్షలు రావడం జరిగింది. అలాగే నా గ్రూప్కి అయితే 192 వేలు వచ్చింది సార్, 2019 నాలుగో నెలకి అయితే. అలాగే నాకు అమ్మఒడి వచ్చింది సార్. ఇంట్లో మాట్లాడలేదు ఎక్కడ పెద్దలందరే, అందుకే నాకు రైతు భరోసా కూడా వచ్చింది సార్. వివయ్యాక 15 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను, నాకు ఇప్పుడు శాలరీ లేదు. అలాగే ఏదో రకంగా ఇచ్చేసాను. మన జగనన్న వచ్చిన తర్వాత 10 రూపాయలు శాలరీ కూడా కట్టడం జరిగింది. మీరైతే కొంచెం ఆర్థికంగా కూడా కొంచెం బాగానే ఉంది అప్పటి నుంచి, జగనన్న వచ్చిన దగ్గర నుంచి. ఎందుకంటే నాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, సున్నా వడ్డీ కూడా వచ్చింది మొన్న 10 వేలు. అందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటుంటారు. మనకి కరోనా టైంలో కూడా ఎన్ని రకాలుగా ఆదుకుంటారు మీకు తెలుసు, చెప్పకర్లేదు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మన గ్రామానికి విచ్చేసి ఉన్నటువంటి పెద్దలు, మన మండలం పెద్దలైనటువంటి మన పెదబాబు గారికి, అలాగే పేణి గారికి